తెలుగు చలనచిత్ర రంగంలోనే కాదు అఖిల భారత చలనచిత్ర రంగంలోనే తనకంటూ ఒక ప్రత్యేకమైన వర్వణ్ణి సృష్టించుకొని అద్భుతమైన అభినయ కౌశలంతో భావన బలంతో ఏ పాత్రనైనా తెరపై వినూత్న రీతిలో ఆవిష్కరించిన మహానటుడు ప్రయోక్త ప్రయోగశీలి నందమూరి తారక రామారావు. ఆయన అక్షర శిల్పం రూప శిల్పం రెండు తెలిసిన కళా స్రష్ట. అలాంటి మహానటుడి మహానాయకుడి శతజయంతి ఉత్సవం మే 28న ఆరంభం కానుండడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది అభిమానులు ఆయనకు నీరాజనాలు అర్పించడానికి అధికోత్సాహంతో సిద్ధమవుతున్నారు. తారక రాముడు 1923 మే 28న ఇప్పటి కృష్ణా జిల్లాలోని నిమ్మకూరు గ్రామంలో జన్మించారు. మొదట నిమ్మకూరు, తర్వాత విజయవాడ, గుంటూరులో చదువుకున్నారు. ఇంకా టీనేజ్ ముగియకముందే 19 ఏళ్ల వయసులో బసవతారకం గారితో వివాహం జరిగింది. సినిమాలోకి రాకముందు 1946 మద్రాస్ సర్వీస్ కమిషన్ పరీక్షల్లో ఉత్తీర్ణులై 190 రూపాయల జీతానికి ప్రతిపాడు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో సబ్ రిజిస్టార్గా విధులు నిర్వహించారు. 2 ఏళ్లు తిరగకముందే ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి 1949లో మనదేశం సినిమాతో నటుడిగా రంగప్రవేశం చేశారు. ఆ తర్వాత జరిగిందంతా ఒక చరిత్ర. నిజానికి ఉద్యోగంలో చేరకముందు సినిమాల్లోకి చేరాలని మద్రాస్ వెళ్లి అప్పటి లెజెండరీ డైరెక్టర్ ఎల్వి ప్రసాద్ గారిని కలిశారు ఎన్టీఆర్. 1947 మే 21న ఆయనకు ఎల్వి ప్రసాద్ స్క్రీన్ టెస్ట్ చేశారు. అలా మనదేశంతో సినీ నటుడిగా ఆయన కెరీర్ మొదలైంది. అయితే మొదటి పారితోషికంగా 3వ సినిమాగా విడుదలైన పల్లెటూరి పిల్లకి అందుకున్నారు. ఆ చిత్రానికి ఆయనకు లభించిన పారితోషికం అక్షరాల 1116 రూపాయలు. ప్రపంచ సినీ చరిత్రలోని ఎన్టీఆర్తో సరితూగగల నటుడు మరొకరు లేరంటే అతిశయోక్తి కాదు. కొంతమంది పౌరాణిక పాత్రలు రాణిస్తారు, మరికొంతమంది జానపద పాత్రలు రాణిస్తారు, ఇంకొంతమంది సాంఘిక పాత్రలు రాణిస్తారు. కానీ ఈ 3 తరహా పాత్రల్లో అనితర సాధ్యంగా రాణించిన ఏకైక నటుడిగా ఎన్టీఆర్ విశ్వవిఖ్యాతిని ఆర్జించారు. అంతేనా, నటుడిగా ఆయన సాధించినన్ని రికార్డులు అప్పుడే కాదు, ఇప్పటికీ మరే నటుడికి సాధ్యం కాని గొప్ప విషయం. ఆయన నటించిన 304 సినిమాల్లో 275 సినిమాలు బాక్సాఫీస్ దగ్గర హిట్ అయి నిర్మాతలకు లాభాలు అందించాయంటే చిన్న విషయమా? ఇక వాటిలో 23 సినిమాలు సంవత్సరం పాటు ఆడాయి. 94 సినిమాలు 300 రోజులు నడిస్తే 185 సినిమాలు సిల్వర్ జూబ్లీని జరుపుకున్నాయి. శతదినోత్సవం జరుపుకున్న సినిమాలు 223, సెకండ్ రిలీజ్ లోను 28 సినిమాలు 100 డేస్ ఆడాయి. ఇలాంటి రికార్డు మరే నటుడికి లేదు. ఇవే కాదు, 100 డేస్ ఆడిన సినిమాల విషయంలో ఇంకో ఘనమైన రికార్డు కూడా ఆయన ఖాతాలో ఉంది. 33 సంవత్సరాలుగా వరుసగా 100 రోజులు ఆడిన సినిమాలు కలిగిన ఏకైక ఇండియన్ హీరో ఎన్టీఆర్ఏ. మరే యాక్టర్కి ఈ రికార్డును అందుకోవడం అసాధ్యమని వేరే చెప్పాల్సిన పనే లేదు. వేణి తెరపై 17 సార్లు శ్రీకృష్ణుడిగా నటించి శ్రీకృష్ణుడంటే నందమూరి తారక రామారావే అన్నంతగా ఆ పాత్రకు ప్రాణం పోశారు. అప్పట్లో క్యాలెండర్ కృష్ణుడు ఆయనే. ఇప్పటికీ అనేక తెలుగులలో కృష్ణుడిగా గోడలపై దర్శనమిస్తూనే ఉంటారు. సంక్రాంతి పండుగకు తారక రామునికి అవినవ భావ సంబంధం ఉంది. తన నట జీవితం మొత్తంలో 4 ఏళ్లు మాత్రమే సంక్రాంతికి ఆయన సినిమాలు రిలీజ్ కాలేదు. 32 సినిమాలు సంక్రాంతికి విడుదల కాగా వాటిలో 27 సినిమాలు అఖండ విజయాన్ని సాధించి ఆయనను సంక్రాంతి రాముడిగా చేశాయి. అత్యధిక మల్టీస్టారర్ సినిమాల్లో నటించి వాటిలో 100 రోజులాడిన సినిమాలు ఎక్కువగా ఉన్న కథానాయకుడు కూడా ఎన్టీఆర్ఏ. అక్కినేని నాగేశ్వరరావుతో ఆయన కాంబినేషన్ ఒక చరిత్రని సృష్టించింది. వారిద్దరూ కలిసి 14 సినిమాల్లో నటిస్తే వాటిలో 9 శతదినోత్సవాన్ని జరుపుకున్నాయి. నటుడిగా అనేక అవార్డులు అందుకున్నారు తారక రామారావు. భారత రాష్ట్రపతి నుంచి 1954 1963 సంవత్సరాల్లో ఉత్తమ నటుని పురస్కారం అందుకున్న ఆయన 1954 1960 1968 సంవత్సరాల్లో నేషనల్ ఫిల్మ్ఫేర్ అవార్డులను పొందారు. 1974లో ఉత్తమ నటునిగా నంది అవార్డును అందుకున్నారు. ఇక భారత ప్రభుత్వం ఇచ్చే పౌర పురస్కారాల్లో పద్మశ్రీని 1968లోనే అందుకున్నారు ఎన్టీఆర్. 1978లో ఆంధ్ర యూనివర్సిటీ ఆ నట సార్వభౌముడికి గౌరవ డాక్టరేట్ అందజేసి తన్ను తాను గౌరవించుకుంది. మరణాంతరం కూడా ఎన్టీఆర్ కీర్తి ప్రతిష్టలు ఏమాత్రం తగ్గలేదు. భారతీయ సినిమా 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 2013లో సిఎన్ఎన్ఐబిఎన్ నిర్వహించిన సర్వే ప్రకారం
భారత దేశ ప్రఖ్యాత నటుడిగా 53% ఓట్లతో ఎన్టీఆర్ మొదటి స్థానంలో నిలవడం గొప్ప విషయం. అలాగే ఎన్డీటీవీ సర్వేలో ప్రఖ్యాత ఆంధ్రుడిగా 73% ఓట్లు పొంది ప్రథమ స్థానంలో నిలిచిన విఖ్యాతులు రామారావు, ఎన్టీఆర్ది గొప్ప సేవా గుణం. ఎంతో మందికి ఎన్నో రకాలుగా సహాయాలు చేశారు, వాటిలో గుప్తదానాలే అధికం. నిజానికి చదువుకునే రోజుల్లోనే వీధి నాటకాల ద్వారా పేదలకు, కరువు ప్రాంతాల ప్రజానికం కోసం విరాళాలు సేకరించిన మానవతా మూర్తి తారక రాముడు. ఆ తర్వాత హీరోగా విరామం లేకుండా నటిస్తున్న రోజుల్లో 1952లో రాయలసీమ క్షామం వచ్చినప్పుడు ప్రజాక్షేమం ఆలోచించి స్వయంగా జోలి పట్టి చందాలు సేకరించి రాయలసీమ వాసులకు సాయం అందించిన ప్రజల మనిషి ఎన్టీఆర్. శత జయంతి ఆరంభం అవుతున్న సందర్భంగా ఆయనకు జాహార్లు తెలియజేద్దాం. అందరికీ నమస్కారం. టీఎఫ్సీసీ లైఫ్ కి లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ సుగమ్య శంకర్, మిస్ సౌత్ ఇండియా 2020. థాంక్యూ. హాయ్ అండి, నేను మీ కార్తికేయ. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ నిఖిల్. టీఎఫ్సీసీ ఛానల్ ని ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్. హలో, దిస్ ఇస్ హీరోయిన్ అలేఖ్య ఏంజల్. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సీసీ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ హీరోయిన్ మౌర్యాని. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, నేను మీ గీతా మాధురి. టీఎఫ్సీసీ లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అందరికి నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు టిఎఫ్సిసి లైవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టిఎఫ్సిసి ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి. టిఎఫ్సిసి ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టిఎఫ్సిసి. హలో, దిస్ ఇస్ యువర్ ఆల్ సిబ్లింగ్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టిఎఫ్సిసి లైవ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు టిఎఫ్సిసి లైవ్ ఛానల్ అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, నేను మీ విజయ్ శంకర్. టిఎఫ్సిసి ఛానల్ డూ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.